తూర్పుగోదావరి జిల్లా రాంపచోడవరంలో అరకు మాజీ పార్లమెంట్ సభ్యులు కొత్తపల్లి గీత పుట్టినరోజు సందర్భంగా గీతా సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు, గర్భిణీ స్త్రీలకు సుమారు 150 మందికి పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అలాగే సీతపల్లి స్కూల్ మరియు ఇర్లపల్లి స్కూళ్లలో సుమారు 120 మంది విద్యార్థులకు గీతా యువసేన సభ్యులు, ఎన్వైసీఐ రాష్ట్ర కార్యదర్శి జగ్గారపు గణేష్ స్వామి, బీజేపీ యువ నాయకులు గొంపా కొండబాబు ఆధ్వర్యంలో పెన్నులు, పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి గీత అభిమానులు నాగు, నక్క కుమార్స్వామి, సాయి, కోటేశ్వరరావు, బాపన్న దొర, స్వామి, రవికుమార్ దొర తదితరులు పాల్గొన్నారు. గీతా సొసైటీ ఆధ్వర్యంలో రంపచోడవరం గవర్నమెంట్ హాస్పిటల్ మరియు రంపచోడవరం స్కూళ్ళు, అట్లాగే వివిధ చుట్టుపక్కల గ్రామాలు, ప్రతి గ్రామంలోని కూడా ఫ్రూట్స్, అట్లాగే చదువుకునే పిల్లలందరికీ కూడా పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి, అంటే మేడం గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు నుంచి మొదలుకొని ప్రతి గ్రామంలోనే అరకు పార్లమెంటు సంబంధించి అన్ని కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ప్రజల వద్దకు వెళ్ళి ప్రతి ఒక్కరు సమస్యలు తెలుసుకొని వీలైనంత వరకు మా గీత సొసైటీ ద్వారా డెవలప్ చేయడానికి మేము అన్ని విధాలుగా కూడా మేము ప్రయత్నం చేస్తాము. అట్లాగే బ్లడ్ సమస్యలు అయితే కానీ, లేదంటే ఆరోగ్య సమస్యలు అయితే కానీ, లేదా ప్రభుత్వం నుంచి వచ్చి నిధులు అయితే కానీ, ప్రతిదీ కూడా మేడం గారు సంబంధించింది ప్రతి ఏరియా కూడా మేము పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి ఏరియా కూడా మేము తిరిగి అసలు సమస్యలు ఈసారి నుంచి కొత్తపల్లి గీత గారికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా యాక్టివ్గా ఉండడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను.